హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే, మనం కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పుకుంటూ వస్తాం. కొన్ని నియోజకవర్గాలు అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పబోయేది మచిలీపట్నం, అదేనండి బందరు. ఆ మచిలీపట్నంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ పార్టీ గెలుస్తుంది, అక్కడ ఎవరి బలాబలాలు ఎంత, ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మర్చిపోద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నియోజకవర్గం. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎవరైతే కనుక ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపడుతుంది. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఇంచుమించుగా. కాబట్టి ఇది ఒక సెంటిమెంట్ అన్నమాట రాష్ట్రం మొత్తానికి. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ వీడియో పూర్తి ఎండ వరకు చూడండి. మర్చిపోవద్దు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ముందు లైక్ చేసేయండి. లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అమీన్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మర్చిపోవద్దు వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఏంటంటే కనుక మచిలీపట్నం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం లెక్క. ఎందుకంటే కనుక ఇక్కడ జరుగుతున్నది ఏ పార్టీ గెలిచినా సరే రాష్ట్రంలో అదే అధికార పార్టీ గెలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎలా ఎందుకు చెప్తున్నారు అంటే కనుక 1983 నుంచి ఇదే పరంపర కొనసాగుతుందండి. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారం చేపడుతుంది. తర్వాత మచిలీపట్నంకి ఒక సెంటిమెంట్ ఉందండి. ఆ సెంటిమెంట్ ఏంటంటే 1989 కాంగ్రెస్ తరఫున పేర్ని కృష్ణమూర్తి గారు గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశాడు ఆయన. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు ఓడిపోయాడు. తర్వాత 1999 టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నడకుదిటి నరసింహారావు కూడా మంత్రిగా పనిచేశాడు ఇక్కడి నుంచి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. 2014 టీడీపీ ఎమ్మెల్యేగా నడకుదుటి అల్లుడు కొల్లు రవీంద్ర గెలిచి మంత్రిగా పనిచేశాడు ఆయన. 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఇంతగా సెంటిమెంట్ ఏంటంటే కనుక ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి బాధ్యతలు చేపడతారో ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఓడిపోవడం జరుగుతుంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇంచుమించుగా 4 సార్లుగా ఇలాగే జరుగుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో వాళ్ళకు అనుకోకుండా మంత్రి పదవి రావడం, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోవడం అలాగే జరుగుతూ వస్తుంది. మరి ఈ మచిలీపట్నానికి పట్టుకున్న సెంటిమెంట్లు ఏంటో తెలియదు కానీ, ఒకటి ఎవరైతే గెలుస్తారో మంత్రిగా చేస్తారో వాళ్ళు ఓడిపోవడం, తర్వాత ఇక్కడ ఏ పార్టీ అయితే కనుక ఏ పార్టీ అభ్యర్థి అయితే కనుక ఎమ్మెల్యే అవుతాడో అదే పార్టీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదండి ఈసారి 2019 జరిగింది. ఏంటి, వైసీపీ ఎమ్మెల్యేగా పేరుని నాని ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేశాడు ఈయన. ఈ మరి ఈ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి. ఎందుకంటే పేరు నాన్నగారు ఆల్రెడీ గెలిచి మంత్రిగా చేశాడు. కానీ ఈ సెంటిమెంట్ తప్పించాలని ఏంటో తెలియదు కానీ మళ్ళీ పేరు నాని నిలబడకుండా వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో పేరుని కిట్ని, ఆ పేరుని కిట్టుని నిలబెట్టి ఆయన్ని బరిలో అయితే దింపడం జరిగింది. ఎందుకని, ఈ సెంటిమెంట్ ప్రకారంగా చూస్తే పేరుని నాన్నగారు ఓడిపోవాలి 100%. కానీ ఆయన నిలబడకుండా ఆయన అబ్బాయికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చాడో మరి ఈ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందో కాదో తెలియదు. చూడాలి మనం కూడా ఏం జరుగుతుంది అనేది. అలాగే వైసీపీ తరఫున పేరుని కిట్టు, టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పేరుని కిట్టు గురించి పరిచయం అవసరంలా, ఎలాగో మీకు తెలుసు అందరికీ. ఎందుకంటే పేరుని నాన్నగారు వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు. మరి కొల్లు రవీంద్ర గారు కూడా చాలామందికి పరిచయం ఉండి ఉంటుంది. ఏంటి, ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపడితే ఓడిపోయినటువంటి బాపతలో ఈయన కూడా ఒకటే. 3 సార్లు ఇప్పటికీ కొనసాగిన ఇదే ఆనవాయితీ. ఇంకోటి ఏంటంటే కనుక ఎవరో ఏంటి అనేది అందుకే ఇంకో 2 విశేషాలు ఉన్నాయండి ఈ నియోజకవర్గానికి. టీడీపీ 1999 మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహరావు గారు, 2014 మంత్రిగా చేసిన కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా సొంత మామ అల్లుళ్ళే కావడం విశేషం. తర్వాత 1988 ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పేరుని కృష్ణమూర్తి, 2019 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన పేరుని నాని ఇద్దరు కూడా ఒకే మంత్రిత్వ శాఖ ఒకే శాఖలో పనిచేయడం, అది కూడా ఇద్దరు కూడా 5 సంవత్సరాలు కాకుండా సగం పరిపాలన అంటే 3 సంవత్సరాలు చేయడం చాలా విశేషం అనమాట. పైగా వీళ్ళిద్దరు తండ్రి కొడుకు రావడం మరొక విశేషం. ఇలాగ చెప్తున్నారు కదా మచిలీపట్నంలో అన్ని ప్రత్యేకతలు. కాబట్టి ఇంతకీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఏ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే కాపులు చూసుకుంటే మచిలీపట్నంలో 45,000 మంది ఉన్నారు. కాపులను సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, కాపులు ఎప్పుడు కూడా ఏ పక్కకి ఓట్లేస్తే ఆ పార్టీ గెలుస్తుందండి వాస్తవంగా అయితే కనుక మచిలీపట్నం నుంచి. అయితే పేరుని నాన్నగారికి ఈసారి కాపులు సపోర్ట్ చేయడం లేదు అని అన్నది మొత్తం నియోజకవర్గం మొత్తం చెప్పుకునే మాట. ఎందుకంటే కాపులకి ఆయన పక్కన లేకపోవడం చాలా బ్యాడ్ లెక్కనే చెప్పుకోవాలి ఇంకా. ఎందుకంటే కాపులు 45,000 ఓట్లు, తూర్పు కాపులు 2,500 మంది,
అలాగే మత్స్యకారుల ఓట్లు 23,000, గౌడ ఓట్లు 20,000, ముస్లింల ఓట్లు 23,000, ఎస్సీలో మళ్ళీ మాలల 13,300 ఓట్లు, ఎస్సీలో మాదిగుల ఓట్లు 6,500, అలాగే యాదవుల్లో 12,400 మంది ఓట్లు, వైశ్యుల ఓట్లు 10,000, బ్రాహ్మణుల ఓట్లు 8,200, విశ్వ బ్రాహ్మణుల ఓట్లు 5,800, కమ్మ ఓట్లు 1,000, మిగిలిన కులాలు అన్నీ కలుపుకుంటే మామంటే చిల్లర 3,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇదండి ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు, ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది. తర్వాత పేరుని నాని సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా చేశారు కాబట్టి ఈయన ఈ పేరుని నాని గారు మంత్రిగా చేస్తున్న ఈ టైంలో పేరుని కిట్టు హవాయితంగా అక్కడ జరిగింది మచిలీపట్నం. తండ్రి మంత్రి అయితే కొడుకు ఇంకా చెప్పుకొని అవసరం లేదు అన్నట్టుగానే నిజంగానే చాలా రాజకీయం అయితే చేశాడు. ఎవరు ఈ పేరుని కిట్టు గారు ఎలా అంటే కనుక అక్కడ దందాలే కానీ దౌర్జన్యాలే కానీ ఏదైనా కానీ కాదని ఎదురు తిరిగితే చాలు కేసులు పెట్టడం అనేది పరిపాటు అయిపోయింది మచిలీపట్నంలో. అదొకటి ఈసారి వైసీపీకి అక్కడ మైనస్గా మారబోతుంది, వైసీపీకి బ్యాడ్ లక్ అని అనుకోవచ్చు. అంతేకాదు ఎవరైతే అంతకుముందు 2019 జరిగిన ఎలక్షన్ ఎన్నికలు ఒకసారి చూసుకుంటే కనుక 2019 పేరు నానికి 66,141 ఓట్లు వచ్చినాయండి పేరు నాని గారికి 2019. అలాగే పేరు నాని గారి మీద ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో కొల్లు రవీంద్ర గారు, ఆయనకి టీడీపీ తరఫున ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక 62,232 ఓట్లు వచ్చినాయి. తర్వాత అదే 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది మచిలీపట్నం నుంచి. ఎలా అంటే జనసేన కూడా పోటీ చేసింది అక్కడ. జనసేన తరఫున అభ్యర్థి బండి రామకృష్ణకి 18,807 ఓట్లు వచ్చినాయి, ఎక్కువగా వచ్చినట్టు నన్ను అడిగితే కనుక. కాబట్టి నాని గారికి వచ్చిన మెజార్టీ ఎంత అంటే కనుక, పేరుని నాని గారికి వచ్చిన మెజార్టీ ఎంత అంటే కనుక 5,932 ఓట్లు. జస్ట్ పెద్ద ఎక్కువేం కాదు ఈ మెజారిటీ. కాబట్టి ఈసారి ఆ 5,932 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావు, ఈసారి పేరుని నాని గారు అక్కడి నుంచి ఓటమి పాడవుతారని చాలా సర్వేలు అయితే చెప్పినాయి. ఎందుకంటే పేరు నాని గారు సామాజిక వర్గం చూసుకుంటే కాపులే, దాంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా సరే పేరు నాని గారు అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఎప్పుడు తిట్టినా కానీ పేరుని నాని గారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిట్టడం జరిగేది. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు డైరెక్ట్గా తిట్టలా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి తిట్టాలంటే పేరు నాని గారిని ముందెట్టడం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పేరు నాని గారు ఆ రకంగా చాలా అపవాదం అయితే మూటగట్టుకున్నాడు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే పేరుని నాని గారు నెగ్గకపోవడానికి, ఆయన కొడుకు నెగ్గకపోవడానికి బలమైన కారణం ఏంటంటే పేరుని నాని అనుచరుడు మోకా భాస్కర్ రావు ఏదైతే హత్య జరిగిందో మచిలీపట్నంలో, కాబట్టి ఆ హత్యకు సంబంధించిన కొల్లు పేరును మార్చి అంటే ఎలా అంటే కొల్లు రవీంద్రనే, అసలు అతను సంబంధమే లేకపోయినా సరే కావాలని పేరు నాని, వాళ్ళ అబ్బాయి కావాలని కొల్లు రవీంద్రని ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడో ఆయన్ని పేరు దాంట్లో యాడ్ చేసి ఏంటి 53 రోజులు జైల్లో ఉండేటట్టు చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి. కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఏదో సాధించగలిగామే అనుకున్నారే కానీ అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే కనుక దాని ద్వారా సింపతి అనేది టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకి సింపతి అనేది పెరిగింది భారీగానైతే కనుక చాలా అంచనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ సింపతితోటే ఆ సింపతి గెయిన్ చేయడం వల్లే ఈసారి ఎన్నికల్లో ఆయన 100% గెలుస్తాడు కొల్లు రవీంద్ర అనేది కొన్ని సర్వేలు చెప్పాయి. కాబట్టి ఇలాగ పేరుని కిట్టు పెత్తనం అక్కడ చాలా చెప్పారు కదా ఆల్రెడీ మీకు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, దాడులు చేయడం, దాడులు చేయించడం, తప్పుడు కోసలు పెట్టించడం, ఇలా చేయడం వల్ల పేరుని కిట్టుకు చాలా మైనస్లు అయితే కనుక మైనస్లు అయితే కనుక అక్కడి నుంచి ఉన్నాయి. ఇదండి కొల్లు రవీంద్ర గారికి ఉన్న బలం ఏంటంటే కనుక ఆయన్ని జైల్లో పెట్టించడమే ఆయనకు బలమైంది, ఆయనకు అదే సానుభూతి పెద్ద బలమైనట్టు లెక్క. బలహీనతలు ఏంటంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు ఓడిపోయాడు, ఓడిపోవడానికి కారణం ఏంటంటే కనుక ఆయన పెద్దగా నియోజకవర్గానికి ప్రజల్లో అందుబాటులో లేకపోవడం వల్ల. ఈసారి 5 సంవత్సరాలు అందుబాటులో ఉన్నాడు, అలాగే సానుభూతి ఉంది, అలాగే అన్ని రకాలుగా కలిసి వచ్చినాయి కొల్లు రవీంద్ర గారికి టీడీపీ అభ్యర్థికి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి చూస్తే కనుక అన్ని మైనస్లే కానీ బలహీనతలే కానీ బలాలేం కనబట్ల. కాబట్టి ఈ రకంగా ఈసారి అక్కడ ఎవరు విన్ అవుతారనేది చూస్తే కనుక కొంచెం ఎడ్జిలో టీడీపీ టిక్కెట్ అక్కడి నుంచి కొనసాగుతుందేమనేది పట్టుకుపోతుందేమనేది కనుక చాలా సర్వేలు చేస్తున్నాం. మన అభిప్రాయం కూడా చూస్తున్న మీరందరూ మీ అమూల్యమైన అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.